హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్తో థర్టీ సిక్స్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను అలానే చిన్న చిన్న అతుకులు వచ్చినప్పుడు కూడా ఎలా వేసుకోవాలనేది కొత్త వారికి అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీని కటింగ్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలానే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ వీడియో కూడా చూడొచ్చు ఇప్పుడైతే నేను వెనకపాటు తీసుకున్నాను వెనకపాటు తీసుకొని ఇలా మంచి మళ్ళీ తిరుగు చూసుకొని వేసుకోండి మంచిది పైకి పెట్టుకున్నాను అలానే లోపలికి వెళ్ళిపోయేది లైనింగ్ కిందకేసేసాను ఇప్పుడు లైనింగ్ పైకి వచ్చేటట్టు వేసుకొని ఇలా సెట్ చేసుకోండి ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర నుంచి పైకి పెట్టేసుకున్నాను ఎగ్స్ట్రా ఉన్న మనం ఇక్కడ నడుం కోసం ఉంచుకున్నాం కదా అది కిందకి పెట్టేసుకొని ఇక్కడ చివరిని అయితే ఒక కుట్టు వేసేస్తున్నాను లైనింగ్ పైన ఇలా కుట్టి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక హాఫ్ ఇంచ్ మడత పెట్టుకోండి హాఫ్ ఇంచ్ కానీ ఒక పావు ఇంచ్ కానీ క్లాత్ని బట్టి మీరు చూసుకొని మడత పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసేసాను ఇప్పుడు మనం ఎక్కడైతే లైనింగ్ కుట్టేసామో అది కనిపించకుండా బయటికి లోపలకి పెట్టేసుకున్నాను లోపల పెట్టుకొని మధ్యలో ఒక పెద్ద కుట్టు అనేది వేసేస్తున్నాను ఇక్కడ నేను మనం ఇది ఎమింగ్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చు అనమాట ఇలా పెద్ద కుట్టి వేసి మధ్యలోకి అయితే ఒక కుట్టి వేసేసాను ఇక్కడ మనకి నడుము పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్కి అటాచ్ చేసేసుకోండి క్లాత్ అనేది ముడతలు లేకుండా ఇలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ మనం కుట్టేది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ ముడత లేకుండానే వస్తుంది ఇంకా కొంచెం మనం ఇలా చేతితో అనుకుంటూ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ఎక్కడి వరకు ఉందో కొంచెం చూసుకొని స్టిచ్ వేసుకోండి మరీ మధ్యలోకి వెళ్ళిపోకుండా చివరికి వచ్చేటట్టు చూసుకోండి లైనింగ్ చివరికే వేయాలి ఇలా జాయింట్ అనేది ఈ విధంగా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి మనం బ్లౌజ్ పీస్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా చుట్టూ కూడా దాన్ని అంతటినీ తీసేసేయాలి లైనింగ్ మాత్రం కట్ చేయవద్దు లైనింగ్ మీదకి అసలు కత్తెర అనేది వెళ్ళకుండా ఈ బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఉన్న దాన్నే కట్ చేసుకోవాలి చూసినక చుట్టూ కూడా ఇలా నీట్గా తీసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కొత్త వారికి కొంచెం అర్థం అవ్వాలని నేను ఇదంతా కూడా పెడతానమాట కటింగ్ చేసేది అలాగే జాయిన్ చేసేది పాత వాళ్ళకైతే అర్థమైపోతుంది కొత్త వాళ్ళకి తెలియదు కదా అందుకోసం ఇలా చూపిస్తాను ఇక్కడైతే షోల్డర్ మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి ఈ డాట్స్ అనేది వెనకపక్క డాట్స్ ఇలా భుజాలకి ఎదురుగా రావాలన్నమాట ఇలా రెండు సైడ్లు కూడా వేసేసుకోవాలి ఈ డాట్ పొడవు కూడా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఉంటే సరిపోతుంది పట్టుకోవడం కూడా హాఫ్ ఇంచ్ పట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నది ఇక్కడైతే మనకి పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందు పార్ట్ రెడీ చేసుకుందాం చెప్పాను కదా నేను అతుకులు వస్తే ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఇలా వేసుకోవాలనుకుంటే పైనుంచి వేసుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకోవచ్చు అలా వద్దు అనుకునే వాళ్ళు ఈ ఎక్స్ట్రా తోకలు ఉన్నాయి కదా ఇవి తీసేసేయండి కానీ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని తీసేసాను తీసేసి ఇప్పుడు మనం జాయిన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా సెట్ చేసుకోండి కింద పొరకి ఇలా పైనుంచి వేసుకోవాలి పీస్ అనేది లైనింగ్ని విప్పకుండా ఇలా సెట్ చేసేసుకోండి ఫస్ట్ ఒక్కొక్క పిండి పెట్టేసుకోండి చూస్తున్నారు ఇలా మనకి కింద పొరకి పైనుంచి పై పొరకి కింద నుంచి వేసుకోవాలి అతకనేది ఇప్పుడు నేను వేసి చూపిస్తున్నాను ఇక్కడ పిండి తీసేసి ఇలా స్టార్టింగ్ నుంచి క్లాత్ అనేది పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి ఇంకో కుట్టు కావాలంటే పైన వేసుకోండి పైన వద్దు అనుకునే వాళ్ళు రెండో కుట్టు కూడా లోపలే వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గోరుతోటి ఇలా అనుకుంటే మనకి క్లాత్ అనేది నీట్గా వచ్చేస్తుంది అక్కడ ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను జాయింట్ అనేది పైన మరీ చివరికి కాకుండా ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకొని క్లాత్ అనేది వేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ కూడా సేమ్ మన గోర్తోటి వేసుకొని ఇక్కడ లైన్ చేసేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ వేసాం కాబట్టి ఇంకో సైడ్ మీకు తెలిసిపోతుంది ఎలా వేసుకోవాలని దాతకనేది ఇక్కడ ఒక సైడ్ ఏమైందంటే లైనింగ్ వచ్చింది ఇంకో సైడ్ నేను బ్లౌజ్ పీస్ ఎలాగో కాటనే కాబట్టి కాటన్ పీస్ అనేది వేసేసాను ఇక్కడ మనకు లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి మన బ్లౌజ్ పీస్ కూడా కాటనే కాబట్టి వేసేసుకోవచ్చు సిల్క్ది అయితే వేయకూడదు కానీ కాటన్ ముక్కులు ఉన్నప్పుడు కూడా లోపల లైనింగ్కి అతికి వేసేసుకోవచ్చు ఇక్కడ మనం వెనకపక్క జాయింట్ కూడా ఇలా వేసేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మీకు వీడియో చూస్తేనే స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది కొత్త వారికి అయితే అతుకులు ఎలా వేయాలనేది చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఇక్కడ కూడా సేమ్ అంతే మన గోరుతోటి ఇలా రఫ్ చేసేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ చూసుకోవాలి మనం కొంచెం పీస్ కరెక్ట్గా కాకుండా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం కటింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు సరైపోతుంది మరి తక్కువ తీసుకున్నారంటే మళ్ళీ ఇంకొక జాయింట్ చేయాల్సి వస్తుంది అలా లేకుండా కొంచెం ఎక్కువ ముక్కే తీసుకోండి పీస్ జాయింట్ చేసే పీస్ అయితే ఇక్కడైతే ఫ్రంట్ నెక్ రెండు కూడా ఇలా వేసేసుకోండి సమానంగా వేసేసుకొని ఇప్పుడు మనం కొలుసుకోవాలన్నమాట బుక్సులు పట్టి పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచి వదిలేసుకొని ఇక్కడ నాలుగో బుక్స్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను అలానే వెనక పక్క కూడా పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచి స్టిచ్చింగ్ వదిలేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేశాను అలానే హైటు ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోండి పైన స్టిచ్చింగ్కి కింద స్టిచ్చింగ్కి వదిలేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది లాగద్దు లాగకుండా కొలుసుకోండి ఇలా లైన్ చేసేసుకోవాలి ఇలా కొలుసుకోవడం వల్ల మనకి సేమ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అతికి వేసాం కదా అతికి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇప్పుడు మనం కొలుసుకొని కట్టింగ్లో మొత్తం సరి అయిపోతుంది ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా తీసేస్తాం కాబట్టి ఇంతే చూసారు కదా ఇక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా ఎప్పుడైనా మనకి లైనింగ్ సరిపోలేనప్పుడు జాయింట్ వస్తుంది అనమాట ఆ జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది మీకు ఒకటి చూస్తే అర్థమైపోతుంది అనమాట చూసారుగా చాలా నీట్గా అయితే మనకి వెతికలు అనేది వేసేసుకున్నాము ఒక పక్క మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది ఒక పక్క లైనింగ్ వచ్చింది అనమాట ఇప్పుడు రెండు కూడా ఇలా రివర్స్లో పెట్టేసుకోండి లోపల ఎక్కువ పీస్ ఉంటే కట్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఆఫ్ ఇంచి ఉంచుకుంటే సరిపోతుంది మిగతా కూడా తీసేసే ఇప్పుడు ఇలా మనకు కుట్లు కనపడకుండా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఈ విధంగా వేసుకోండి బ్లౌజ్ పీసుని తిరగ మళ్ళా మంచి మళ్ళీ చూసుకోండి ఇక్కడ డార్క్ అయితే పైకి రావాలన్నమాట ఇక్కడ లైట్గా ఉన్న కాటన్ ఆటలకి లైట్గా ఉండేది లోపలికి వెళ్ళిపోవాలి కొంచెం డార్క్ ఉన్నది పైకి రావాలి ఇలా లైనింగ్ని ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి చివరికి అయితే జాయింట్ చేసుకోండి మళ్ళీ మధ్యలోకి వచ్చేసాయి అంటే కుట్లు వేసిన తర్వాత మనకి పైకి కనిపిస్తూ ఉంటాయి అందుకనేసి లైనింగ్ చివరి కంటే వచ్చేటట్టు జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను చాలా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ కూడా తొందరగా అయిపోతుంది మనకి నార్మల్గా కుట్టేదానికంటే కూడా ఇలా అతుకులు వేసి కుట్టడం కూడా నేర్చుకోవాలి ఇదే మనకి మెయిన్ అనమాట అన్నిసార్లు కరెక్ట్గా మనకి లైనింగ్ సరిపోతుంది పైపీస్ సరిపోతుంది అని అనుకోవద్దు మనకి ఎక్కువ శాతం అయితే ఇలా జాయింట్లు కూడా చేస్తుంది ఎంత పెద్ద టైలర్లకైనా కానీ ఎక్కడో దిక్కినా జాయింట్ అనేది చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ మన ముందు ఎలా రెడీ చేసుకున్నామో అదే విధంగా ఇంకో పార్ట్ని కూడా రెడీ చేసేసుకోవాలి ఇలా చుట్టూ జాయింట్ చేసేసుకొని ముడత లేకుండా చూసుకొని జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చూసినక ఇక్కడైతే నేను ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసాను ఇలా మనకి రెడీ అయిపోయింది ముందు పార్ట్ అనేది ఇప్పుడు డాట్స్ పెద్ద డాట్ మనకి భుజాలకు ఎదురుగా రావాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక ఫింగర్ కొలత అనేది పెట్టేసుకున్నాను దాని ప్రకారం వేసేసాను ఇది ఈ డాట్ కూడా పొడవ అనేది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు వేసుకున్న తర్వాత ఇలా ఎదురుగా మన చంక నుండి వచ్చే డాట్ ఉంటుంది అనమాట దాన్ని కూడా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఉంటే సరిపోతుంది పొడవు అనేది చూస్తున్నారుగా ఇక్కడైతే మనకి డాట్స్ ఒక సైడ్ వేసేసుకున్నాం కదా రెండో సైడ్ కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి సేమ్ ముందు పార్ట్ ఎలా రెడీ చేసుకున్నామో దీన్ని కూడా సేమ్ అలానే వేసుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వదు దానికి రెండున్నర వేసాం కాబట్టి ఇక్కడ కూడా రెండున్నరే ఉండాలి ఆ డాట్ ఎంత పొడవు ఉందో సేమ్ ఈ డాట్లు కూడా అంతే పొడవు ఉండేటట్టు చూసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందంటే మళ్ళీ మనకి షేప్ అనేది మారిపోతుంది అనమాట అందుకనేసి కొలుసుకొని వేసుకోండి చూస్తున్నారు ఇక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది డాట్స్ అనేది ఇప్పుడు షేప్ పట్టీలు షేప్ పట్టెలు ఆల్రెడీ మనకు మిగిలిన ముక్కలో నేను అవి తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి జాయింట్ అనేది వస్తుంది ఆ జాయింట్ ఇక్కడ ఇలా వేసేసుకోండి పై క్లాత్ తోటే వేసేస్తున్నాను నేను కాటన్ ముక్కే కాబట్టి ఇక్కడ మనకి లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు ఎలా మనం బ్లౌజ్ రెడీ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కదా పై పీస్ క్లాత్ కాటన్ కాబట్టి నాకు అదే వేసేస్తున్నాను అదే సిల్క్ది అయితే మీరు కొంచెం లైనింగ్కి దగ్గరగా ఉండే క్లాత్ని కలర్ చూసుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడైతే షేప్ పట్టి చూస్తున్నారు ఇక్కడ నేను ఎలా అయితే పెట్టానో వీడియోలో అలానే పెట్టేసేయండి లైనింగ్ అనేది కింద పెట్టుకున్నాను అలాగే పైన వచ్చేసరికి బ్లౌజ్ పీస్ దాని తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా వేరేది అది వేసేస్తున్నాను ఈ మెరూన్ కలర్ ఏమంటే మనకి మధ్యలోకి వెళ్ళిపోతుంది బయటికి కనిపించకుండా మధ్యలోకి వెళ్ళిపోద్ది అనమాట ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు కొలుసుకోండి మనకి వాళ్ళకి బ్లౌజ్ ఎంత పొడవుందో ఉందో బుక్సులు పట్టి కాజా పట్టి కొలుసుకొని ఇక్కడ కుట్టు వేసేస్తున్నాను లోనికి చేసి మొత్తం అంతా కూడా వెనక కూడా పట్టు కొలుసుకోండి నాలుగో డాట్ రాకుండా ఉండాలంటే ఈ వెనుక పక్క మనం ముందు రెడీ చేసుకున్న పాటు ఉంటుంది కదా దాన్ని వేసుకొని కొలుసుకొని రెడీ చేసుకోవాలి నాలుగో కుట్టు వద్దనుకున్న వాళ్ళకి ఇలా చేయాలన్నా ఇక్కడ అటు ఇటు కూడా నేను లైన్ చేసేసుకున్నాను చూస్తున్నారుగా ఇక్కడైతే కింద ఫస్ట్ లైనింగ్ పెట్టాను తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా షేప్ పట్టికి అది పెట్టాను ఇక్కడ లోపల వచ్చేసరికి లైనింగ్ క్లాత్ పెట్టాను ఇలా పెట్టేసుకొని మూడు కూడా సమానంగా పట్టుకొని ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టుని కొంచెం లోవనికి మలుచుకొని మలుచుకొని దీనిపైన ఒక కుట్టి వేసేస్తాను అలానే ఇంకో కుట్టి కూడా దానిపైన వేసేస్తున్నాను ఒక స్టిచ్ ఎక్కడైతే వేసామో ఇంకో స్టిచ్ కూడా దాని మీదనే రావాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ లైన్ చేసేసుకున్నాను సేమ్ మనం ఒక పార్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి అదే పార్ట్ వేసుకొని ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను ఉక్సులు పట్టి కాజా పట్టి సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా మార్క్ చేసేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా లోపే మళ్ళీ చేసుకొని దాని పైన ఒక కుట్టు వేసేస్తున్నాను ఇది సింపుల్ అనమాట మనకి షేప్ పట్టి వేసుకోవడం ఇది తొందరగా అయిపోతుంది అలాగే లోడింగ్ అనేది చేస్తారు ఆల్రెడీ మన ఛానల్లో నేను ఉక్సులు పట్టి ఇది షేప్ పట్టి కనపడకుండా ఎలా కుట్టాలనేది కూడా నేను వీడియో చేశాను మీకు అదిగా కావాలనుకుంటే అది కూడా చూడండి వెళ్ళి చూసారుగా ఇక్కడైతే మనకి అందుబాటు రెడీ అయిపోయింది ఇప్పుడు ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి కోసం నేను ఇక్కడ ఒక చిన్న పీస్ తీసుకున్నాను దాన్ని ఇక్కడ కుట్టు దగ్గర చిన్న మర్చుకోండి మర్చుకొని లాస్ట్కి వచ్చేసరికి మడతిట్టేసి కుట్టేసి దీని పైనంగా ఒక కుట్టు వేసేయాలి ఇది ఉక్సులు పట్టి అనమాట ఇక్కడ కొంచెం చేసుకొని సేమ్ మనకి లైనింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి నుంచి లోన్కి చేసుకున్నాను ఇక్కడ నేను ఉక్సల పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు కాజాల పట్టి కాజల్ పట్టి కోసం నేను ఇక్కడ టూ ఇంచెస్ పీస్ తీసుకున్నాను పైపీసు అలాగే లైనింగ్ కూడా ఈ విధంగా కింద నుంచి వేసుకుంటున్నాను కాజల్ పట్టికి కింద నుంచి వేసి పైకి తీసుకురావాలన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మడి తిట్టేసుకొని నెక్స్ట్ మనకు ఉక్సులు పట్టీకి ఎంత కావాలనే కాజల పట్టికి ఎంత కావాలనేది మనకి ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ క్లాత్ నేను ఇది కాజా పట్టి కాజా పట్టి ఉక్సులు బట్టి వాళ్ళ వాళ్ళ బ్లౌజులు బట్టి ఏ పక్కకు ఉన్నాయో చూసుకొని వేసేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ ఉంటుంది కొంతమందికి రైట్లో ఉంటాయి ఉక్సులు కొంతమందికి లెఫ్ట్లో ఉంటుంది అలా వాళ్ళ బ్లౌజుని బట్టి చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నెక్కు నెక్ కొంచెం ఎగిస్తా ఉంది కాబట్టి నేను మార్కింగ్ వేసుకొని ఒక కుట్టి వేసేసి ఆ ఎగిస్తా ఉన్న దాన్ని కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కాజల్ పట్టి పైన ఉక్సులు పట్టీ వేసి మళ్ళీ ఇలా చెక్ చేసుకోండి ఒకసారి కిందది కూడా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే అలా లైన్ చేసేసుకొని కట్ చేసేసేయండి ఇక్కడ నేను కుట్టు వేయలేదు కుట్ట ఆల్రెడీ లోపలికి ఉంది కాబట్టి నేను లైన్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడైతే మనకి ముందుపాటు రెడీ అయిపోయింది చూస్తున్నారు ఇక్కడ షేప్ పట్టీలు అలానే నెక్ అంతా కూడా ఇంకా మనం ఏం దీన్ని కటింగ్ చేయకూడదు లైన్ చేసుకోకూడదు రెడీ అయిపోయింది కదా ఈ విధంగా అతుకులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు చేతులు ఇక్కడ చేతులకు ఆల్రెడీ మనకి లైనింగ్కి కొంచెం తగ్గింది కదా ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి ముక్క ఒక టూ ఇంచెస్ విడల్పు ఉండే ముక్క వేసుకుంటే సరిపోతుంది రెండో సైడ్ కూడా చిన్న చిన్న ముక్కలు పడితే వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత కుట్లు పోయేటట్టు ఇలా వేసేసుకోండి పైపీస్ అనేది ఇక్కడ మనం ఎమింగ్ పెడుతున్నాం కదా అలాగే మనం ఎమింగ్ లేదు టర్న్ చేసేసుకోవాలనుకుంటే పైనుంచి పెట్టి లోపలికి తిప్పేసేయాలన్నమాట ఇక్కడ నేనైతే మనం కుట్టు వేసాం కదా జాయింట్లో అవి కనపడకుండా లోపలికైతే వెళ్ళిపోయేటట్టు కుట్టుకుంటున్నాం ఇక్కడ మనం చుట్టూ కూడా ఇలా జాయింట్ చేసేసుకోండి చేసేసిన తర్వాత ఇప్పుడు ఎమింగ్కి ఎంత మడుతున్నామో అంతా మడిచేసి ఇలా పెద్ద కుట్టు పెట్టి మధ్యలో కుట్టేస్తున్నాను ఇది కూడా సేమ్ మన నడుముకి ఎలాగ వేసుకున్నామో ఏమింగ్ అయిపోయిన తర్వాత విప్పేసుకోవచ్చు అనమాట అది సేమ్ రెండు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి మడితే పెట్టుకొని ఒక చేతి పైన ఇంకో చేయి వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఎంత కుట్టినా కానీ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తాయి హ్యాండ్ అనేది కరెక్ట్గా రాదు అందుకనేసి ఒక చేతి పైన ఇంకో చేయి వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కొలుసుకోండి కొలుసుకొని మళ్ళీ స్టిచ్చింగ్కి ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసేయాలి మనం ఈ విధంగా తీసేసిన తర్వాత ఇక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చుకోండి ఇది ఇచ్చింది ఏంటంటే మనకి షోల్డర్ పైకి రావాలన్నమాట ఈ సిజర్ మార్క్ అనేది సేమ్ లైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చేతి పక్కన ఇంకో చేయి వేసి మళ్ళీ ఒకసారి లోతు తీసుకోండి ఆల్రెడీ మనం తీసాము ఇంకేమన్నా పై పీస్ ఉంది కదా మన బ్లౌజ్ పీస్ దాన్ని కూడా ఒకసారి ఇలా లైన్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇప్పుడు పైనంగా కుట్టి వేసేసుకోండి మనం కటింగ్లో ఎంత కరెక్ట్గా కట్ చేసినా కానీ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అనేది వస్తుంది ఎవరికైనా కానీ అటు ఇటు అయితే అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కటింగ్లో కరెక్ట్గా కట్ చేస్తాం కదంటే మళ్ళీ అలా కుట్టేస్తే ఒక చేయి పెద్దగా ఒక చేయి చిన్నగా వస్తుంది అందుకని చెక్ చేసుకోండి ఇక్కడ ముందు ముందుపాటు తీసుకున్నాను భుజాలు జాయింట్ చేసేసుకోండి ఇలా ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ముందు పక్క నుంచే జాయింట్ చేసుకుంటే మనకి ఎగస్ట్ ఏమన్నా ఉంటే వెనుక పక్కకు వచ్చినప్పుడు లైన్ చేసేసుకోవచ్చు అందుకనేసి ఎప్పుడు కూడా నెక్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోండి స్టార్టింగ్ ఇప్పుడు లోతు అనేది ముందు పక్కకు వచ్చేటట్టు మనం కుట్టుకోవాలి చేతులు ఇక్కడ మనం సిజర్ మార్క్ ఇచ్చాం కదా అక్కడ షోల్డర్ పైన పెట్టేసి కోల్ చేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ అంటే మనం చంక లోపల తర్వాత కట్ చేసేయచ్చు లైన్ చేసుకోవచ్చు అనమాట చూసిన మనం సిజర్ మార్క్ ఇచ్చింది కరెక్ట్గా షోల్డర్ మీదకి వచ్చేసింది ఇలా కరెక్ట్గా వచ్చేసేయాలన్నమాట లేదంటే మనకి చెయ్యి అటు ఇటు అవుతుంది అందుకనేసి అలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి దీనిపైన మనం ఫస్ట్ కుట్టింది ఎక్కడైతే కుట్టామో దాని మీదంగానే రావాలన్నమాట ఇంకో కుట్టు కూడా మళ్ళీ అటు ఇటు కట్టకుండా దానిపైన వచ్చేటట్టు వేసుకోండి ఇప్పుడు రెండో చేతి కూడా అంతే సేమ్ లోతు అనేది ముందుకే రావాలి ఇలా కొలిసేసుకొని సేమ్ ఇది కూడా మనకి షోల్డర్ పైన వచ్చేసింది కుట్టు అనేది ఇలా మనం హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకపాటు మధ్యలో మడత పెట్టుకొని సైజ్ బ్లౌజ్ కూడా మధ్యలో మట్టి పెట్టుకొని వాళ్ళ కుట్టు ఎక్కడి వరకు అవుతుందో అక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ సేమ్ ఖర్చు కూడా మనకి వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ అంతే వచ్చేసింది ఇక్కడ ముందు పట్టు కూడా మనం కాజాల పట్టీ పైన ఉక్సల పట్టీ వేసి మనం కొలుసుకునేది కూడా ఉక్సల పట్టీ పక్కనే కొలుసుకోవాలి ఇప్పుడు చేతులు చేతులు కూడా సేమ్ సైజ్ బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే ఉందో చుట్టు కొలత అక్కడ మార్క్ చేసేసుకోండి ఇంకా ఇక్కడ చంకలో కూడా కొలిసేసుకోండి ఒకసారి మళ్ళీ చంక వెడవలు పెంతుందో కూడా కొలు ఇప్పుడు ఈ మూడు కుట్లు కూడా మనకి కరెక్ట్గా ఉండేటట్టు కుట్ అనేది స్ట్రెయిట్గా రావాలి వంకరి పోకుండా స్ట్రెయిట్గా రావాలి ఇలా స్ట్రెయిట్గా వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా షెట్ అయిపోతుంది లేదంటే ఉగ్గులు ఉగ్గులు లాగా వస్తుంది మనకి కుట్ అనేది వంకర వంకర వెళ్ళిందంటే బ్లౌజ్ నీట్గా ఉండదు వేసుకున్నప్పుడు ఇలా ఒక చేయి కుట్టేసుకున్నాం కాబట్టి ఆ చేతిని కొలుసుకొని వేసుకోవడమే ఇది కూడా చంకలో ఒకసారి ఇలా కొలిసేసుకొని ఒక మార్క్ చేసుకోండి ఇలా ఎక్కడికక్కడ కొలిసి మనం మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా కూడా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది అంతే ఇప్పుడు దీని పక్కన ఒక పావించి తేడాలో ఇటు మూడు కుట్లు అటు మూడు కుట్లు వేసేసుకోవాలి చివరికి వచ్చేసరికి ఎడ్జెస్ లేకుండా నీట్గా లైన్ చేసేసుకున్నాను ఇక్కడ నేను ఇటు కూడా అంతే సేమ్ ఒక పావించ్ గ్యాప్లో మూడు స్టిచ్లు మూడు నాలుగు ఐదు మన ఇష్టం అనమాట ఇవన్నీ ఎంతైనా వేసుకోవచ్చు ఖర్చు మీద ఇది కూడా లైన్ చేసేసుకున్నాను చేసిన ఇక్కడైతే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి వెడల్పు సరిపోయిందా లేదా అనేది ఎక్కువ తక్కువ అనిపిస్తే ఎక్కువ అనిపిస్తే ఒక కుట్టి వేసుకోవచ్చు తగ్గింది అనిపిస్తే ఒక కుట్టి వేసుకుంటే సరిపోతుంది అయితే మనకి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు రౌండ్ కోసం మనం ఇలా పీస్లు అనేది కట్ చేసుకోవాలి నెక్ పట్టీ కోసం ఇలా క్రాస్ పీసెస్ తీసుకుంటున్నాను మనకు ఉన్న ముక్కలోనే ఎక్కడైతే క్రాస్ వస్తుందో అక్కడ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ క్రాస్కి క్రాసే జాయింట్ చేయాలి కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోండి క్రాస్ రాకపోతే మరి స్ట్రేట్గా కూడా మన ముక్కలు అనేది క్రాస్ కట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు స్ట్రేట్గా అయినా జాయింట్ చేసేసుకోవచ్చు ఇలా మనకి పట్టీ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెం లోపలికి మరిచేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచ్ అంతా పట్టుకోవాలి ఒక పావు ఇంచ్ పట్టుకొని క్లాత్ అనేది మనం పట్టీ అనేది చుట్టూ కూడా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా చివరికి వచ్చేసరికి కూడా మడిచేసుకొని రిఫ్ లాక్కోండి ఇలా చుట్టూ కూడా చిన్న చిన్న టాకాలు పెట్టుకోండి ఇలా టాకాలు పెట్టడం వల్ల నెక్ అనేది లోపలికి నీట్గా ఫోల్డ్ అయ్యి మనకి రౌండ్ కూడా నీట్గా కనిపిస్తుంది చూడడానికి ఇప్పుడు మనం ఎమింగ్కి ఎంత కావాలో అంత ఉంచుకొని ఒక పావించంతా మిగతాదంతా కూడా లోపలికి మడిచేసుకోవాలి క్లాత్ లైనింగ్ మీదే వేసుకోండి కుట్ అనేది మన బ్లౌజ్ మీదకి ఎక్కద్దు మనం ఎక్కడైతే ఉంచుతున్నామో ఎమింగ్కి అక్కడే వేసుకోండి ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసేయాలి జాగ్రత్తగా కత్తెరతో ఇలా కింద ఫింగర్స్ పెట్టుకొని నీట్గా కట్ చేసేసుకోండి చూస్తున్నారు ఇక్కడ మనం ఎమింగి ఇలా మర్చుకొని ఎమింగ్ చేసేసుకోవడమే నెక్ని చూస్తున్నారా ఇక్కడైతే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇదంతా కూడా ఏమేం చేసేసుకోవాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది అతుకులు వేసి కొత్త వరకు అయితే అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్